ఆదాయ పన్ను మినహాయించాల్సిందే ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగుల స్థూల వేతనం ఎవరికైతే యాభై వేల రూపాయలు ఉంటుందో వారందరి జీతాల నుంచి సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆదాయ పన్ను మినహాయించాలని ఆర్థిక శాఖ మెమో ఇచ్చింది ఒకవేళ ఇప్పటికే ఉప అధికారులకు జీతాల బిల్లులు వచ్చినట్లయితే వాటిని తిరిగి డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులకు పంపి ఈ మినహాయింపు జరిగేలా చూడాలని ఆదేశించింది సాధారణంగా ఉద్యోగులు ఆర్థిక సంవత్సరం చివరిలో మూడు నెలలు తమ ఆదాయ పన్నును మినహాయించుకుని జీతాల బిల్లులు సమర్పిస్తుంటారు ఆదాయ పన్ను శాఖ ఆదేశాల ప్రకారం మొత్తం ఏడాదికి ఆదాయాన్ని వారి రాయితీలకు పరిగణనకు తీసుకుని ఎంత ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో ఆ మొత్తం సమానంగా ప్రతి నెల జీతం నుంచి మినహాయించాల్సి ఉంటుంది తాజాగా ఆదాయ పన్ను శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో సెప్టెంబర్ నెల నుంచి అది అమలు చేయాలని ఆర్థిక శాఖ ఖజానా శాఖ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది